మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఆడియన్స్ ముందుకి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. 2000కు పైగా థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యే ఈ సినిమా ముందుగా ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి మొదటి టాక్ ఏందనేది కూడా బయటకు వచ్చేసింది. ధర్మస్థలిలో విలన్ సోనూ సూద్ ఊరి వాళ్లపై చేస్తున్న అకృత్యాలను అడ్డుకోవడానికి ఆచార్య అయిన చిరు ఎంటర్ అవుతాడు. ఆ ఊరికి ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి, ఆ ఊర్లోనే ఉండే సిద్ధైన రామ్ చరణ్కి ఏమైంది అనేది ఈ స్టోరీ పాయింట్. ఆచార్యలో ఫస్ట్ హాఫ్కి కథ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం పట్టినా ఆ లోపు ఫ్యాన్స్ చిరు సందడి నుంచి కోరుకునే అంశాలు ఆకట్టుకోవడంతో అసలు కథకి కొంచెం ప్రైమ్ పట్టినా ఇంటర్వెల్ నుంచి సినిమా అసలు రచ్చ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చిరు చరణ్ల మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా ఒక రేంజ్లో ఆకట్టుకుంటాయంటున్నారు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ వరకు యావరేజ్లో కనిపించిన అమావాస్య ఇంటర్వెల్ నుంచి మరి హై ఫీల్ ఇచ్చి సెకండ్ హాఫ్ హై హీట్ని మెయింటైన్ చేస్తూ ఓవరాల్గా బాగుందనిపించేలా సెకండ్ హాఫ్ ఉందంటున్నారు. మొత్తం మీద సినిమా చూసిన తర్వాత అబోవ్ యావరేజ్ రేంజ్లో సినిమా ఉందన్న టాక్ ఎక్కువగా వస్తోంది. ప్రీమియర్ షోస్ తర్వాత అబోవ్ యావరేజ్ రేంజ్ని టాక్ సొంతం చేసుకున్న ఆచార్య సినిమా రెగ్యులర్ షోలకి ఇదే రేంజ్ టాక్ని మెయింటైన్ చేస్తే ఇకనైనా బాక్సాఫీస్ దగ్గర తుమ్ముతుమారం లేపడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోలకి టాక్ షోలకి ఎలా ఉంటుందో చూడాలి.